ఇక్కడ ఫ్రంట్ కొండలు. సిద్ధార్థ కాలేజ్ అనేది తెలుసు, కాకపోతే అడ్రస్ అవన్నీ తెలియదు. కానూర్ అంట, అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే పడుతుంది. సో బస్ స్టాండ్ నుంచి 9 కిలోమీటర్స్ అంట. సో కొంచెం ట్రావెల్ అయితే చేయాలన్నా. విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో వ్యూ చాలా బాగుందన్నమాట. విజయవాడ వస్తాం మన అమ్మ టెంపుల్ కోసం. వీళ్ళు ఎంత మంది వచ్చారు? కాలేజ్ సో గాయస్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. భయం వేస్తుంది. ఫస్ట్ టిఫిన్ తినేసి దాని తర్వాత కరెక్ట్ గా 8 కి మనం కాలేజ్ లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడైతే టిఫిన్ తిన్నాం కదా. సో ఇక్కడైతే దిగామన్నమాట. ఇప్పుడే కార్ లో నుంచి అయితే అందరం. సో ఇంకా కాలేజ్ లోపలికి వెళ్ళిపోవాలి. అక్క చూసాను మా అక్క అవుట్ఫిట్. సో ఇక్కడ టైమింగ్ చూస్తున్నారు వీళ్ళు. మా అక్కతో వెళ్ళిపోయితే చాలా పెద్దగా ఉంది. పేరెంట్స్ని అయితే లోపలికి వెళ్ళలేదన్నమాట. సో మా అక్కయితే వెళ్ళిపోయింది. సో చాలా పెద్దగా ఉంది. మా పేరెంట్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు అక్క వెళ్ళిందా లేదా అని. సో అంతే గాయ్స్ కాలేజ్. వెళ్తున్న ఆట చూడండి, స్కై బ్లూ కలర్ లో భలే ఉంది. కార్ అడ్డు వచ్చేసింది ఫ్రెండ్స్. సో చూపిలేకపోతున్నాను కార్ రోడ్కి ఏమైంది. మన అంబేద్కర్ గారు జంగన్ రాశాడు, ఆయన చెప్పాడు చూడండి ఎంత పెద్దగా కట్టి.
ఏదో జస్ట్ అలా చూపిద్దా అనేది వచ్చాం. నా కోసం కాఫీ టీ పట్టుకొచ్చాడనమాట. మా అన్నయ్య చూడండి, చాయ్ అంకుల్ లాగా భలే ఉన్నాడు. సో మేము చిన్నపిల్లలం కదా అని అయితే కిందకి దిగమన్నారు, బికాస్ కాల్చిందంట బాగా. బిగ్ బజార్ బికాస్ అక్కడ క్లోజ్ లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏం ఓపెన్ లో లేవు, ఏం చేయాలి అర్థం కాదు. ఎటో కట్ వెళ్తాం మేము, అది చూపిస్తాను. ప్లే గ్రౌండ్ అనమాట, ప్లే అంటే గేమ్స్ ఉన్నాయి. ప్యాంటాలూమ్స్ కి అయితే వచ్చాము, సరే ఏమీ లేదు కదా అని ఇది ఓపెన్ లో ఉంటే వచ్చాం. బికాస్ ఫర్ చెప్పల్స్ వెళ్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇది క్యూట్ ఉంది, బాగుంది కూడా. ఇదొకటి బాగుంది, ఇదొకటి బాగుంది కదా. అయితే ఇప్పుడు ముకుంద షాప్కి అయితే వచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం శారీస్, మమ్మీ చూస్తున్నాం, చూపిస్తాను చూడండి. మమ్మీ అయితే శారీస్ చూస్తుంది. ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంటాయి శారీస్. సో ఇక్కడ చూస్తుంది అనమాట, నార్మల్గా వాళ్ళు ఏదో మోడల్ చూపిస్తున్నారు. సో చూస్తుంది మమ్మీ అయితే, చూడండి భలే అవుపిస్తుంది అంతా గోపురం ఉన్నట్టే. సో ఇదంతా శారీస్ కలెక్షన్స్ ఉంటాయి, మంచి మంచి శారీస్ ఉంటాయి. సో మంచి కలెక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖమ్మంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఖచ్చితంగా బెస్ట్ శారీస్ అనేది దొరుకుతాయి మనకి ఇక్కడ. సో మమ్మీ అయితే చూస్తుంది ఇక్కడ శారీస్ అయితే. శారీస్ తీసుకున్నప్పుడు వచ్చేసాం, బిల్ కార్డ్కి వెళ్తున్నాం అనమాట. సో ఫోటోస్ కూడా చూడాలి. టూ శారీస్ అయితే మేము తీసుకున్నాము, ఇంకా బిల్ వేసేసి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో గైస్, ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఎలా రాసినది అంతా రిజల్ట్ అంటే చూసుకుంటాను. సో ఇప్పుడైతే మేము చెప్పాల్సి వచ్చాయనమాట. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వచ్చేసాము, చూసాము చాలా అక్కడ దొరుకుతుంది. అన్నయ్య అయితే ఫోన్ చేస్తున్నారు. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయాలి, అంతే స్వీట్ మ్యాజిక్ అనమాట. ఇక్కడ నిజంగా నేను స్వీట్ స్వీట్గా ఉంది షాప్ కూడా, చూడగానే అన్ని తీసుకుంటాను. సో ఇక్కడ మేమైతే ఇప్పుడు ఆర్డర్ చెప్పేసాం, కొంచెం క్యాండీ కార్డ్ లాంటి ఆర్డర్ అన్ని 90s ఫొటోస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అన్ని ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చింది గైస్, ఇతనే కమల్ అనమాట, తింటున్నాడు. నెక్స్ట్ మాది తిండం అయిపోయింది, ఇంకా లక్కీ తింటుంది అనమాట, మా అందరిది అయిపోయింది. గైస్ ఇప్పుడైతే ఫుడ్ తినేసాము, పీవీపీకి వెళ్తున్నాము అనమాట, మాల్కి వెళ్తున్నాము కదబడి. చలో ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట పీవీపీకి. ఇక్కడ చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది అన్నమాట.
ఇక్కడ కాస్మెటిక్స్ అయితే చాలా బాగుంటాయి గాయ్స్, షుగర్ కాస్మెటిక్స్. సో గాయ్స్ ఇప్పుడు మా బుడ్డి అయితే రైడ్కి వెళ్ళబోతుంది అనమాట. తను భయపడుతుందా మంచిగా ఉంటుందా చూసేద్దాం. బుడ్డి డోరే బాయ్. భయం వేస్తుందా? ఇప్పుడే బుడ్డి రైడ్కి వెళ్ళొచ్చింది. బాగుందా బుడ్డి? డు యూ ఫీల్ ఎంజాయ్? గాయ్స్ ఇక్కడ అన్ని బాగున్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. లక్కి తిన్నావా నువ్వు? మరి తీసుకోండి తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి. అయితే దానికి చోట్లు ఒకటి తీసుకున్నా. అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. పైకి బాగా వాటర్ అవుతున్నాయి. ఇక్కడైతే డ్రింక్స్ తాగుతున్నాం అన్నమాట. వీళ్ళు లిచ్చి ఫ్రూట్ ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మేము డ్రింక్ దగ్గరికి పెట్టి గాయ్స్ ఇప్పుడైతే మేము బీసెంట్ రోడ్కి వెళ్తున్నాం. చాలా మళ్ళీ ఇప్పుడు మేము లైఫ్ స్టైల్కి వచ్చామన్నమాట. సో లైఫ్ స్టైల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాము. పార్సల్ ఏంటి?
చిన్నదేనా అది? సో చాక్లెట్ యాడ్ చేస్తున్నారు దానికి. దీనికి చాకో చిప్స్ యాడ్ చేస్తున్నారు అండ్ ఇంకా రెడ్ వెల్వెట్ సార్ మరి. మళ్ళీ పైన ఐస్ క్రీమ్ పెడుతున్నారు. భలే చేస్తున్నారు అసలు. మా బుద్ధి చూడండి ఎట్లా వేస్తున్నా. అదేంటిది? అది నాదా? ఇది హాట్ చాక్లెట్ అక్కడ చేస్తారు చూడు. అది హాట్ చాక్లెట్ కాదు గాయ్స్, అది డార్క్ ఒకటి. అది అంటే రెండు ఏం చెప్పినా డార్క్ అది ఇది అది నాది డార్క్. ఇప్పుడైతే కమల్ వచ్చింది అనమాట. ఏం ఫ్లేవర్ ఇది? ట్రై చేయండి. వాడు తింటలే ఏం ఫ్లేవర్ కమల్? చాకో. బాగుందా టేస్ట్? సూపరా? ఐస్ క్రీమ్ ఫ్లేవర్. సో ఇప్పుడు మన పార్సల్ అయితే వచ్చేసింది ఇది. సో ఇక్కడ కమల్ని దీనికి వచ్చేయాలి కాబట్టి కమల్ ఇక్కడ తింటున్నాడు. అండ్ ఇది మేము కారులో తినేస్తాము. సో గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అన్నమాట. ఇప్పుడు KFC తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే. సో ఫుల్ టైర్డ్ అయ్యాము. కాళ్ళైతే ఫుల్ నొప్పులేస్తున్నాయి. నా ఎగ్జామ్ ఏమో కానీ క్రీమ్ స్టోన్ తింటున్నాను. అయితే క్రీమ్ స్టోన్ తింటున్నారు నేను. సో నాకు తినేసాను. నాది బుద్ధి షేరింగ్ అనమాట. సో మేము తినేసాము. రెడ్ వెల్వెట్ ఇక గాయస్ కాళ్ళైతే ఫుల్ నొప్పులేస్తున్నాయి. నెక్స్ట్ KFC తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేస్తాము. KFC లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ మా ఆర్డర్ అన్ని మ్యూట్ అయ్యాయి. ఇక్కడ మన ఆర్డర్ మనమే చేసుకోవాలన్నమాట, అంటే స్క్రీన్లో. ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్రీమ్ స్టోన్ తినప్పుడు మాకు పార్సల్ ఇచ్చారు కదా ఐస్ క్రీమ్ని, సో దాంట్లో డ్రై చేసేసారనమాట. సో దాంతో లక్కీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనమాట. వాటర్ పోషన్ తీసుకొని ఇది KFC చికెన్ అన్నమాట. చికెన్ పొగలైతే బయటకు వస్తుంది ఇక్కడ ఆఫీస్ని చూడండి. సో గాయస్ అయిపోయింది అనమాట. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో ఇది మా విజయవాడ ట్రిప్. నా ఎగ్జామ్ కోసం అని వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళంతా. నువ్వు కూడా ఎంజాయ్ చేసావు? మధ్యాహ్నం తర్వాత నేను కూడా ఎంజాయ్ చేశాను. మార్నింగ్ ఏం ఎంజాయ్ చేయలేదు బికాస్ షాప్స్ ఓపెన్ లో లేవు. మీరు వచ్చేసారు. KFC తెచ్చాం కదా, స్మెల్ బాగా వస్తుందంట చెప్తున్నారు. కాలుతుంది తినాలనిపించింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయ్స్. బికాస్ తిన్నాము. సో మళ్ళీ ఐ బ్యాగ్ వచ్చేసారు. యా గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ క్లిక్ ది బెల్ ఐకాన్. బై.